వర్షాలు వరదలు ముంచెత్తుతున్న వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గ మధ్యంలోని కోటిపల్లి రేవు వద్ద గోదావరిపై ప్రయాణాలను నిలిపివేశారు. ప్రతిరోజు ఈ రేవు ద్వారా 1000 నుంచి 1500 మంది అవతలి రేవుకు వివిధ వృత్తులు పనివారు రాకపోకలు సాగిస్తారు. వరద ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రేవు నుంచి ప్రయాణాలను నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని రోజు రేవు నుంచి ప్రయాణించేవారు స్వాగతిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. వచ్చినట్లుగానే వరదలు అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఉంచడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గతంలో చిన్న చిన్న నిర్ణయాలు కావచ్చు, లేదా మన ఆలోచనలో మార్పులు కావచ్చు, ఆ టైంలో కంటే కూడా ఈసారి జిల్లా యంత్రాంగం చాలా చురుకుగా వ్యవహరించి కొన్ని కీలక నిర్ణయాలు. అందులో భాగంగానే జిల్లా కేంద్రమైన అమలాపురం కాకినాడ వెళ్లడానికి మధ్యలో ఉన్న కోటిపల్లి రేవు దగ్గర రాకపోకలని జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అవతలకు వెళ్లి రేవు దాటి వెళ్లేవాళ్ళు, రోజు వివిధ పనుల మీద వెళ్లే రైతులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వివిధ వర్కర్లు కావచ్చు, వాళ్ళు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. గతంలో ఇలా లేదండి, ఇది చాలా మంచి నిర్ణయమో అని చెప్తున్నారు. అసలు వాళ్ళనే అడిగి తెలుసుకుందాము, గతంలో ఇలా ఈ ఇప్పుడున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి? నమస్తే సార్. మీరు ఇక్కడ నుంచి అవతలకు వెళ్తూ ఉంటారు, మీకు దీనికి సంబంధించిన అనుభవం ఉంది. ఇలాగా ఈ జిల్లా యంత్రాంగం ఈ పని చేయడం, ఇక్కడ ఆపడం అనేదాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా మంచిదండి, చాలా సేఫ్టీ. ఎందుకంటే ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు వెళ్తాం అనుకోండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మధ్యలో ఏమనుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి సరిపడస్తాం చెప్పి ముందుగానే తీసుకోవడం మంచిదండి. అది అనేది చాలా మంచిది. అంటే రోజుకి సుమారు ఎంతమంది యువతల నుంచి రోజుకి 500 మంది వెళ్తారండి. కార్లు మోటార్ కూడా వెళ్తూ ఉంటాయి. ఈ ఆపడం చాలా మంచిది. ఎందుకంటే మాకు మేము అనుకున్న ప్రకారంగా ఇది ఆపడం చాలా మంచిదండి, సేఫ్టీ, ప్రజలకు సేఫ్టీ అండి. సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇక్కడ నుంచి అవతలకు వెళ్ళి అనేక పనులు చేస్తూ ఉంటారు, మీరే చెప్పారు నేను రెగ్యులర్గా వెళ్తాను అని. సో ఇలా వెళ్ళకపోవడం వల్ల మీ జీవనానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఉంటుంది, ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మీరు మంచి ఎలా చూస్తున్నారు, ఎలా భావిస్తున్నారు? ఇబ్బందులు ఉన్నప్పటికీ అండి చాలా సేఫ్, ఇది ఆపటం వల్ల ఏ ఇబ్బంది ఏం లేదండి. మనకు మామూలుగా పర్సనల్గా ఇబ్బంది అయితే అవ్వచ్చు, 2-3 రోజులకి ఏమీ ఇబ్బంది ఏం కాదు. ఆపడం వల్ల చాలా ఇబ్బంది, లేకపోతే ఒడిలో చిక్కుంటే చాలా ప్రాబ్లం. గతంలో ఇక్కడ ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి, అస్సలు ఏం లేదు. ఎప్పుడు కూడా ఎలర్ట్గానే ఉన్నారు, ఎప్పుడు ఏం లేవండి. ఇక్కడ నుంచి మీలాగే రోజువారీ పనుల కోసం అవతలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళందరితో మీరు కలిసి నడుస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఉడుపు టైం కాబట్టి ఎక్కువ అవతల నుంచి రేవులు దాటి లేడీస్ ఎక్కువ వస్తుంటారండి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అంతే తప్ప కానీ వేరే ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనం అయితే ఎక్కువ వస్తారు, సీజన్ కాబట్టి ఇప్పుడు ఉడుపులు అవి జరుగుతున్నాయి కాబట్టి అవతల నుంచి కోరిమిల్ నుంచి కోటిపల్లి నుంచి అవతల నుంచి ఉడుపులకి ఎక్కువ వస్తారు కాబట్టి జనం కొంచెం ప్రాబ్లం, కొంచెం ఇబ్బంది వాళ్ళకి, జీవనోపాధి కోల్పోతారు. అంతే తప్ప కానీ ఆపడం అనేది మాత్రం సేఫ్ అండి. జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ అంటున్నారు, వాళ్ళు సమర్థిస్తున్నారు. ఈ 2-3 రోజులు ఇబ్బంది పడతాం కానీ అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే కనుక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, అంటే పంట్లు కానీ నావలు కానీ నిలిపివేసే నిర్ణయాన్ని వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.